ఇటు స్టేట్ లీడర్స్ అటు సెంటర్ పొలిటీషియన్స్ ఎంట్రీతో మునుగోడులో రాజకీయ కోలాహలం కొనసాగుతోంది. పోటాపోటీ సభలకు నియోజకవర్గంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ ఈ మధ్యాహ్నం మునుగోడు ప్రజా దీవెన సభలో అభ్యర్థిని ప్రకటించి సమర శంఖాన్ని పూరించనున్నారు. మునుగోడు అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వైపే టీఆర్ఎస్ నాయకత్వం మొగ్గు చూపుతోందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మరోవైపు సభ కోసం టీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. భారీ కాన్వాయ్తో ఈ మధ్యాహ్నం మునుగోడుకు చేరుకోనున్నారు సీఎం కేసీఆర్. ముందుగా మంత్రి జగదీష్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ముఖ్య నేతలతో ఆయన సమావేశమవుతారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. మునుగోడు సభకు లక్ష మంది జనం హాజరవుతారని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఆయన భారీ ర్యాలీగా మునుగోడుకు చేరుకోనున్నారు కేసీఆర్. ఈ నేపథ్యంలో 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు హైదరాబాద్ విజయవాడ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. హైదరాబాద్ వైపుకు వెళ్లే వాహనాలు రామన్నపేట మీదుగా మళ్లించనున్నారు. సీఎం సభ నేపథ్యంలో 5 ఎస్పీలు, 6 అదనపు ఎస్పీలు, 25 మంది డిఎస్పీలు, 50 మంది సిఐలు, 94 మంది ఎస్ఐలతో మొత్తం 2000 మంది పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మునుగోడు ఉప ఎన్నిక వెనుక బీజేపీ కుట్ర ఉందంటున్న మంత్రి జగదీష్ రెడ్డితో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. మునుగోడు ప్రజా దీవెన సభకు మరి కాసేపట్లో సీఎం కేసీఆర్ రానున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ మంత్రి జగదీశ్వర రెడ్డి చూస్తున్నారు. మంత్రి జగదీశ్వర రెడ్డిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మునుగోడు సభ ఏర్పాట్లు దాదాపుగా పూర్తయినట్లు? ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినాయి, ఏమి ఇబ్బంది లేదు. బ్రహ్మాండంగా లక్షలాది మంది ప్రజలు వచ్చినా సరే సరిపోయే పద్ధతుల్లో సభ ప్రాంగణం కావచ్చు, సభ వేదిక కావచ్చు, పార్కింగ్ స్థలాలు కావచ్చు, అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రజలు కూడా పోలీసులు సూచించిన పద్ధతుల్లో ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వారి వారి వాహనాలు పార్క్ చేసుకుంటే మళ్ళీ వెళ్ళటం కూడా ఈజీ అవుతుంది. ఆ రకంగా ప్రజలు కూడా సహకరించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంటే మునుగోడు ప్రజలు సీఎం కేసీఆర్ పర్యటన పట్ల చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, వరాల జల్లు కురిపిస్తారని చెప్తున్నారు, దాని మీద మీరు ఏం చెప్తారు సార్? వరాల జల్లులు ఏమీ లేవు, వాస్తవాలు మాత్రమే చెప్తారు. అసలు ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది, ఈ ఉప ఎన్నిక కార్యకర్తలు ఎవరు, ఈ ఉప ఎన్నికను ఎందుకు సృష్టించారు, దీంట్లో ఉన్న కుట్ర కోణం ఏంది, ఇవాళ బీజేపీ తన ఇష్టానుసారంగా కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారాన్ని, కేంద్ర సంస్థలని, చట్టబద్ధ సంస్థలని వాడుకొని ఏ రకంగా దుర్మార్గంగా ఈ దేశంలో రాజకీయాలు చేస్తూ ఉంది, ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాల్ని ఇబ్బంది పెట్టే విధంగా, రాజకీయాల కొరకు ప్రజలకు నష్టం కలిగించే విధంగా, అభివృద్ధిని ఆటంకపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వ చర్యలు ఎట్లా ఉంటున్నాయి, ఈ అన్ని విషయాలను కూడా ఈ సభ ద్వారా ముఖ్యమంత్రి గారు వివరించబోతున్నారు. అంటే వామపక్ష పార్టీల మద్దతు టీఆర్ఎస్ ఉండే అవకాశం ఉందా, ప్రచారం జరుగుతుంది? ఉన్నది తప్పకుండా. బీజేపీ రోజు రోజుకు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంది, చాలా దుర్మార్గమైన పాలన చేస్తూ ఉంది. ఈ దేశంలో ప్రజల మధ్యన వైషమ్యాలను పెంచే పరిస్థితి కనబడుతూ ఉంది. అధికార మదంతో వ్యవహరిస్తూ, ప్రజల మధ్యన చిలికలు తెస్తూ, ఈ దేశం యొక్క శాంతికి భంగం కలిగించే విధంగా చాలా దుర్మార్గమైన పద్ధతుల్లో వ్యవహరిస్తుంది. కాబట్టి దాన్ని నిలబడించడానికి బీజేపీ వ్యతిరేక శక్తుల్ని కలపాలి, వాళ్ళందరితో కలిసి పనిచేయాలని నిర్ణయం చేసినట్టుగా వామపక్ష మిత్రులు చెప్తున్నారు. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో బీజేపీ దుర్మార్గాల్ని, మతోన్మాద రాజకీయాల్ని ఆపాలంటే అది కేవలం కేసీఆర్ గారితోనే సాధ్యమవుతుందనే విషయాన్ని వామపక్ష పార్టీలు గుర్తించినాయి. చూసుకోవచ్చు ఈ రోజు సీఎం కేసీఆర్ పాల్గొనే సభలో సిపిఎం పార్టీ పూర్తి స్థాయిలో తమకు మద్దతు ప్రకటించే అవకాశం ఉందని చెప్పి మంత్రి జగదీశ్వర రెడ్డి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.